శివశంకర్ గారు, శివశంకర్ గారు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం మాట్లాడే తీరు ఈ రకంగా ఉంది. ఎవరికి వాళ్ళు సచ్చీనులని ప్రకటించుకుండే పరిస్థితి ఇదంతా నమ్మొచ్చా? వర్మ గారు ఎలా ఉందంటే ఈ పరిస్థితి వీళ్ళు ఏం చేసినా ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పని. ప్రతిపక్షం ఏ ఆరోపణలు చేసినా దాన్ని సరిదిద్దడం కానీ చేయకుండా సమర్థించుకోవడం అధికార పక్ష పని. ఇప్పుడు విజయ చంద్రారెడ్డి గారు మన రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో రెండు అంశాలు తీసుకుంటాం మనం. ఉదాహరణకి ఆయన విజయసాయిరెడ్డి గారు డిడిఆర్సీలో రివ్యూ చేయడానికి సమర్థిస్తున్నారు. ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం చేస్తాడండి ఆయన? అసలు ఆయనకి ఆ డాస్ కూర్చున్న రైట్ ఎక్కడ ఉంటుందండి? ప్రోటోకాల్ ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, కన్వెన్షన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. అంటే అంత మన ఇష్టమే. మనం ఏం చెప్తే అదే చట్టం, మనం ఏది ఆలోచిస్తే అదే న్యాయం. ఈ యాటిట్యూడ్ ఈ ప్రభుత్వానికి ఉందండి. ఇక రెండవది, పలా సెక్షన్ల కింద కేసు పెడతామని విజయసాయిరెడ్డి గారు ఎలా చెప్తారండి? ఎలా రవిచంద్రారెడ్డి బీయింగ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ ఎలా సపోర్ట్ చేస్తారు ఆయన? అది ఎవరు చెప్పాలి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాలి, కన్సల్ట్ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ చెప్పాలి. విజయసాయిరెడ్డి గారు ఎట్లా చెప్తారు అంటే సెక్షన్లు నాకు తెలుసు అని చెప్పడానికి ప్రజలకే లేదు. ప్రజలకు మేము తీవ్ర చర్యలు తీసుకుంటున్నామని ఒక అభూత కల్పన. అది ఒకటి తప్పు నిరూపిస్తే ఏ సెక్షన్లు అయ్యాన్నది వాళ్ళు ఆలోచించుకుంటారు, అంతేగాని వీళ్ళు అనౌన్స్ చేయడం అన్నది. అవును, మీరేంటి, మీ పాత్ర ఏంటి? అది మరిచిపోయి అంతా నేను ఏది చెప్తే నా మాట శాసనం అన్నటువంటి ఆలోచన ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమందికి చాలా తీవ్రంగా ఉంది. అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు చెప్పండి మీ పార్టీ ఇన్నర్ సర్కిల్స్లో రవిచంద్రారెడ్డి గారు ఆ ఉబలాటం తగ్గించుకోమనండి. మీరు చర్యలు తీసుకునేటప్పుడు పలానా సెక్షన్ కింద పెడతాం, పలానా సెక్షన్ కింద పెడతాం అంటే దాని వెనక వేరే ఇంటెన్షన్ కోణాలు ఉన్నాయని ఖచ్చితంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. ఈ బెదిరింపు ధోరణిని మానుకొని నిజమైన తప్పు చేసే వాళ్ళని శిక్షించే కార్యక్రమానికి ఉపక్రమించండి, అభినందిస్తారు. కానీ ఈ డ్రామాలు వద్దండి. ఆ సెక్షన్ కింద పెడతాం, ఈ సెక్షన్ కింద పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీకెందుకండి? అది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, ఎగ్జిక్యూటివ్ చేయాలి, ఈ రాష్ట్ర యంత్రాంగం చేయాలి. మీరెవరు? మీ ఎవరు పొలిటికల్ రిప్రజెంటేటివ్? ఒకదాని దీంట్లో ఇంకోటి దూరకూడదు, ఒక వ్యవస్థలో వేరే వ్యవస్థ దూరకూడదు. మీరు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు, దీంట్లో ఏ తప్పులు జరిగినా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్ళాయి, మీరు విచారించి శిక్షించండి అనే ఆదేశాలు వెళ్ళాయి. ఇంకా అక్కడితో ఆగిపోవాలి మీరు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ ఏం చెప్పాలో అది విజయసాయిరెడ్డి గారు చెప్తారండి. వర్మ గారు విశాఖపట్నంలో ఈరోజు జరుగుతున్నదని అంతా కూడా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లోకి విజయసాయిరెడ్డి గారు ఎంటర్ అవుతున్నారు. అది అర్థం చేసుకోవడం ఏంటంటే మీ పార్టీ పెద్దలు, మీలో కూడా చాలా విద్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దానివల్ల ఈ ప్రభుత్వం మీద అపనమ్మకం కానీ అనుమానం కానీ చాలా కలుగుతుంది ప్రజలకి. అది మీకు అర్థం కాదు. కేవలం మీరు మీరు అంతరంగం ఏమిటో అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మనము లెజిస్లేచర్ తరపు ఫంక్షన్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఏమిటి, జ్యుడిషియరీ ఫంక్షన్ ఏమిటి, ప్రెస్ తరపు ఫంక్షన్ ఏమిటి, రాజ్యాంగం ఒక క్లియర్ డిమార్క్ చేసింది, దాన్ని ఎవరికెవరు అతిక్రమించడానికి వీలు లేదు. ఆ రకమైనటువంటి సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్తో వెళ్ళాలి తప్ప. మాకు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి, ఇప్పుడు భూ సర్వే అన్నారు, ఓ గుడ్, మీరు ఏం చేయాలి భూ సర్వే గురించి పూర్తిగా చర్చకు పెట్టాలి. అలాగే అందరితో డిస్కస్ చేయలేదే, చేస్తే మంచిది కదా. కరెక్టే, 100 సంవత్సరాలు 1910లో జరిగింది, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు జరగలేదు. సంతోషం, మీరు అందరికీ టైటిల్స్ అవన్నీ ఇచ్చి మంచి చేశారంటే అందరూ అభినందిస్తారు మిమ్మల్ని, ఎవరు కాదన్నారు. కానీ మీ చేసే విధానంలో లోపభూషితంగా ఉంటాయి, నియంతృత్వ ధోరణితో వెళ్తారు మీరు. ఎవరిని లెక్క చేయని తత్వం, ప్రతిపక్షాలని ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఆ బట్టకాలు చేయి ఆ మసి వాళ్ళ మీద విసురుతారు, ఇక ఆడు తుడుచుకుంటాడులే మనకెందుకని. ఈ తత్వాన్ని ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఉండదండి, ఇది మానుకోవాలి. రైట్. For more updates, please subscribe 99TV Telugu.